నీ నామం అందరికండి, నీకు ఇచ్చిన వాక్యంలో నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. ఆయన నామం ఉన్నతమైన నామం, ఘనమైన నామం, ఉన్నవాడు అనే నామం. ఇశ్రాయేలీయులు మోషే కొరకు భయపడటానికి ఆయన అన్నాడు, నేను వచ్చి కొండ మీద నిలబడతాను అన్నాడు. కొండ మీద నిలబడిన వెంటనే కొండలో నుంచి పొగొచ్చింది, దగ్గరికి వచ్చింది. ఇశ్రాయేలు భయపడి చాలు అన్నారు. ఆయన నామం అంత భయంకరమైనది, అంత గొప్పది, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసినది, ఎరుకో గోడలను బిరంగులు పెట్టి పీల్చిన పగలటువంటి గోడలను మాటతో కూల్చిన గొప్ప నామం అయింది. అంతకంటే గొప్పది ఆయన వాక్యం. ఈ రోజున అనేక సంఘాలలో వాక్యానికి చూడడం చాలా తక్కువ. ఇవదే కాలంలో నేను మీకు మనం చేసిన ఏంటంటే, మిగతా విషయాలు తక్కువ పెట్టండి, వాక్యం ఎక్కువ చెప్పండి. దానికి రిఫరెన్స్ కావాలంటే సమయంలో మొదటి గ్రంథం, సమయంలో మొదటి గ్రంథం.
అలాగే పోతుంది. ఈ రోజున మనం కూడా దేవుని వాక్యం, ఈ రోజున మనం అనుసరించవలసిన విధానం కొత్త నిబంధన సిద్ధాంతం. నేను ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసావు నాకెంటి అంటే యెహోవా దేవుడికి అంటే దేవుని వాక్యం గొప్పది. అలాగైతే దేవుని వాక్యం అనగా ఆ వాక్యం శరీర దారి కృపాసక్తి సంపూర్ణ మధ్య అంటే యేసుతో ఏమాటలు చెప్పాడు ఆ మాటను మనం తప్పదు అక్కడ ఎందుకు చేసుకోవాలి. జస్ట్ ఒక చిన్న మాట చెప్పాను, ఇది వాక్యంలో భాగంగా ఇంకా వాక్యానికి వెళ్ళకుండా ఇంకా కొన్ని మాటలు చెప్పాలి మీతో పంచుకోవాలి. అందరం కలిసి మనం ఏం సేవ చేస్తున్నాం దాని గురించి రెండు మొక్కలు చెప్పాను. సేవలు నేను అందరికీ 35 నిమిషాలు ముగిస్తాను చెప్పాలనుకుంటే చెప్పాను. అపొస్తలుల కార్యం 20:28 చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. తెలియకుండా సొంతంగా మన సొంత నిర్ణయాలు చేస్తాము. 20:28 దేవుడు తన స్వరక్తికి సంపాదించిన తన ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మందర గురించి జాగ్రత్త, రెండు మన గురించి జాగ్రత్త. మందర గురించి లెక్క మనం చెప్పాలి, మన గురించి కూడా లెక్క చెప్పాలి. మంద విశ్వాసులు వాళ్ళ లెక్క వాళ్ళు చెప్పుకోరు, కానీ వాళ్ళ గురించి లెక్క నీకు అప్పగించబడిన మంద, నీకు అప్పగించబడిన సంఘం, ఆ సంఘం లెక్క నీదే. ఎలా ఉన్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎక్కడ మేస్తున్నాడు, ఏ మేత మేస్తున్నాడు, గొర్రె ఏ మేత వేస్తుంది, పక్కదారులు బట్టి చెడ్డ మేత తింటుందా, అనారోగ్యం కలిగించే మేత, ఇవన్నీ చెక్ చేయవలసిన బాధ్యత. చెక్ చేయాలంటే ఏది మంచిదో, ఏది మంచి మేతో, ఏది చెడ్డ మేతో కాపర తెలుసుకుని ఉంటాం. అందుకని మన పరిశుద్ధాన్ని మనం మొదటిగా మాట్లాడుకుంటాం. ఎక్స్ప్లెనేషన్లో కలిపలేదు, మనకు టైం సరిపోయింది. మీ పేరు అతని పత్రిక మూడో అధ్యాయం మీ అందరికీ తెలిసిన విషయం 14 తిరిగి 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం పొందవని గురియొద్దకే పరిగెత్తుతున్న అందరికీ వినిపే మాట, చాలా వాడుక మాట, హృదయంలో ఉన్న మాట, రెఫరెన్స్ చూడక్కడమని చెప్పే మాట. ఇందులో మాటలు చెప్పుకోవాలంటే చెప్పడానికి మనకి ఆ సబ్జెక్ట్ కాదు. ఉన్నతమైన చెప్పి ఆ పిలుపుకి బహుమానం అన్నది దాన్ని పొందాలని గురియొద్దకే పరిగెడుతున్నాను. అపోస్తలుడైన పౌలుకి ఒక గురు ఉన్నది, మనకి ఏ గురి ఉన్నది, మన గురి ఏంటి, నీకు అప్పగించబడిన మందను దాని ఎడల నీకున్న గురి ఏంటి, నీ ఎడల నీకున్న గురి ఏంటి, నా ఎడల నాకున్న గురి ఏంటి, ఆ మంద గురి ఏంటనేది నేనే జవాబు చెప్పుకుంటూ పోతాను. ప్రొఫైల్ 2 తల దించుకునేవారు కాకుండా తల ఎత్తుకునేవారు నిలబడేటట్టు తీయాలి, అంటే మన గురి. ఇంకోటి ఏం కాదు, ప్రతి విశ్వాసి సరైన విశ్వాసంలో, సరైన రక్షణలో, సరైన దేవుని భయభక్తులు కలిగిన జీవితంలో జీవిస్తుందా, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎత్తబడేవాడిగా ఉన్నాడా లేదా, ఆ సంఘం ఎత్తబడే సంఘంలో ఉంటుందా, విడిచిపెట్టబడే సంఘం ఉంటుందా, కొడ దేవరాశి గాలిపోతుందా చూడట్లేదు. అక్కడ 6 మాటలు చెప్పాడు, 3 గాలిపోయి 3 నిలబడేవి, ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి. అది శాఖని యొక్క భాగ్యం. ఈరోజున మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎంతసేపు చేస్తున్నాం అనేది ముఖ్యంగా ఎంతమందిని మనం దేవుని ఎవరికి ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత కమనించాలనుకోండి. ఎవరో పెద్ద శాఖలు వచ్చి మన యూసీఎల్ కలుసుకుని ప్రతి ఒక్క మీ యూసీఎల్ ఇచ్చి మీ ఉంది నేను కలుసు లేదు ఎవరంటే ఆటోలు డబ్బులు ఇస్తాను అంటారా, అన్నీ అక్కర్లేదు. కానీ ఇప్పుడు ఎంతమంది మనం తీసుకెళ్ళామనేది ఆయన లెక్క అంతే. ఆ తర్వాత నేనే ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు అందులో అంతేకాదు ఆ పర్టికులర్ పనికి అంతే. ఈ పనికి ఏంటి, నువ్వు ఎంతమంది దేవుని దగ్గర నిలబెట్టగలుగుతున్నావు, గట్టి బిడ్డ బాగా ఎగిరిపోయే గింజలా, ఎగిరిపోయే గింజలు ఎక్కడ ఎగిరిపోతాయి, ఎవడో గింజ ఎగిరిపోయింది దాని గురించి మీరు చింత అక్కర్లేదు, ఎగిరిపోయేది ఎప్పుడు ఎగిరిపోయేది, కొట్టు కొట్టే ఎప్పుడు
పొట్టు కాకుండా గట్టి గింజలా ఉంటుంది, మొదటి నుంచి గట్టిగా అందులో నుంచి గట్టిగా వస్తుంది. అందుకే అది బేస్మెంట్ పునాది, మనం గట్టి గింజలకి పునాది బేస్మెంట్. ఆ బేస్మెంట్ చెప్పగా ఇంటర్ మొక్క ఎరుపు ద్వారా నాశనంకుందా ఎరుకు ద్వారా ప్రవేశించడానికి పోరాడాలన్న పోరాడాలి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే పోరాడాలండి. విశ్వసం చర్చి సమావేశం అలా చేసుకుంటే అదేం దేవుడు జరిగించారు. పాతరి బంధనంలో కొన్ని విధులు కట్టడలు అన్నాడు, కొన్ని విధులు కట్టడలు పక్కల బంధనంలో కూడా అలాంటివి ఉన్నాయి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏమిటి, దానికి బేస్మెంట్ ఏంటి, పునాది ఏంటి అన్న ఆ పునాది తీర్చింది చెప్పారు. చాలా షాక్ షాక్ 15 మినిట్స్ ఉన్నట్టు మీరు సేవకులేమైనా కట్టడానికి చెప్తాను అర్థం చేసుకుంటే ఎరుపు ద్వారా రోడ్డు వచ్చిన ద్వారా ఎరుపు ద్వారా ప్రవేశించింది నాశనంకు ద్వారా ఆ దారి విచారణ దాని ద్వారా ప్రవేశించే వారు అనేక దేవునకు ద్వారా ఎరుకును ఆ దారి సంచుకునే దాని కొత్త కొందరే రెండు వచ్చిన చదివా ఇక్కడ మరి దేవుని సేవకు కదా. వెంటనే సబ్జెక్ట్ మార్చబడింది యేసుప్రభువారంటే సబ్జెక్ట్ మార్చే చూడండి కింద ఏం చెప్పారు అక్కడేమో ఎరుపు ద్వారా అన్నాడు జీవం అన్నాడు నాశనం అన్నాడు. వెంటనే సబ్జెక్ట్ మారిపోయింది చూడండి 15 వచనంలో ఏంటని చూడండి బైబిల్ ప్రపంచ ప్రభుత్వం ఏంటో దానికి దీనికి కనెక్షన్ ఏంటి, నేను జీవానికి పోయేదానికి నాశనానికి పోయేదానికి కనెక్షన్ అవతరోదా యువకాల సమయంలో చాలా ముఖ్యమైన విషయం. వెంటనే సబ్జెక్టు మార్చైనా అబద్ధ బోధకు జాగ్రత్త పడండి అన్నారు. ఈ విశాలమైన మార్గాన్ని ప్రకటించేవారు అబద్ధ బోధకు. అబద్ధ బోధకి ఒక గురి ఉండదు, ఏదో గురి ఉండదు. ఆ గురి పరలోకానికి వెళ్ళే గురి కాదు, అది జనకు కావాలి. ఏ సంఘం నుంచి వచ్చినా పర్లేదు గౌరవించుకుంటారు. ఏ సంఘం నుంచి వచ్చాను అడగాలి కదా, ఈ దేవుడిగా మన విషయం జరిగింది దానికి చెప్పాలి. ఆ సంఘం నుంచి ఒకడు వచ్చారు మూడు నాలుగు వారాలు నన్ను బాగా ఆవిడకి బాగా రసం చెప్పి ఫస్ట్ ఏమో విశ్వాసానికి అమ్మాయి చెప్పింది అలా కాదమ్మా తప్పు లేదా సమాధానం ఉందా చెప్పు అని చెప్పారు. మళ్ళీ వచ్చింది మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చామంటే పాస్టర్ గారికి కంప్లైంట్ చెప్పింది. అయితే పాస్టర్ గారు తప్పు చేశారన్నమాట, అంటే నాలుగు రోజుల తర్వాత అది ఏమో తప్పు చేసినా చెప్తుంది అంటే అసలు నీ యొక్క మనసు సరిలేదు ముందు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను చెప్పించుకున్నాడు. ఇంతకాలం చర్చకి రాలేకపోయింది నేనేది కూడా నాకు తప్పింది అయ్యా నన్ను క్షమించిన చెప్పి మా ఇద్దరికి అసమాధానం ఉంది ఇంకో సహోదరికి ఆ సమాధానం మీ ఇద్దరికి సమాధానం ఏం చేస్తారు అప్పుడు అందరం హ్యాపీగా ఉంటారు అని చెప్పాను. పాప మా మాట అన్నిటికీ తెలియదు నేను వెళ్ళింది అలాగే తెలిసింది అదిలో సమాధానం పడ్డారు. పాస్టర్ గారిని క్షమాపణ అడిగింది హ్యాపీగా అందరూ తర్వాత రెండు మూడు వారాల తర్వాత ఆయన కనపడి మీరు ఇలా చేశారు కదా చాలా సంతోషంతో అన్నారు. ఆయన ప్రత్యక్ష ఉన్నారు ఎంతమంది ఇలా చేస్తారు వచ్చారా రండి మా శంకర్ ఎక్కువ ఆయన డబ్బు డబ్బులు మా దేవుడు పాండు కావాలి పాండు కోసం సేవ చేయాలి సేవ దేని కోసం చేయాలి ఆత్మలోకి చేయాలి పాండు దేవుడు పాండు కాదు మన కోసం దేవుడు చేస్తారు. ఇతర సంఘాల నుంచి వచ్చిన వాడు చేర్చుకోకూడదు. పాతనే పాత రోజుల్లో పాత 30 సంవత్సరాల్లో మన దైవజనులు పెద్దలు అందరూ ఒక ప్యాటర్న్ ఉండేది, ఇప్పుడు ఎవరు అనుసరించలేదు. మా సంఘం నుంచి మీ సంఘంలోకి వస్తే సిఫారసు పత్రిక పెట్టడం అని సిఫారసు అంటే ఏమన్నా ఏం వలన దూరం వలన లేక బలహీనలు అవటం వలన ఇక్కడికి రాలేక నేను చర్చకు వస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాడు కనుక ఈయన మీ చర్చలో తెచ్చుకోండి అని అక్కడ ఆ పాస్టర్ గారు చర్చలో కూడా సంఘం పెట్టాడు. ఇంతవరకు ఏ సంఘం ఉన్నావు ఆ సంఘం అందరం వెళ్తున్నాం గొర్రెల మంది వెళ్తుంది గొర్రెలు కాపరి గొర్రెలు కాపుతున్నాడు ఒక గొర్రెలు తప్పకుండా అవతల మందలో కలిసిపోయింది బాగా వచ్చింది అంటే ప్రతి కొత్తగా ప్రతి కోట బయటది కానీ ఈ గొర్రెలు వచ్చింది ఇవ్వండి అని నేను ఎదుర్కొంటాడు కదా 99 అవన్నీ అనిపించేది ఎలా అనిపించేది మా ఈ గొప్పలు కాలేదా గొడవ మీద మాటలు కావాలి మరి మాట
మాట వచ్చారు. ఈ సంఘం ఏదో ఉంది, ఈ స్థానిక సంఘం ఏదో ఉంది, సంఘాల మార్చకూడదు. పోతే ఇది చెప్పినట్టు ఆ చెప్పినట్టు ఆ చెప్పినట్టు వెళ్ళి ప్రతి చెట్టు కాయని పాడు చేస్తారు. అలాగే అలా మారేవాడు ప్రతి సంఘాన్ని పాడు చేస్తారు. అది సంఘానికి నష్టం. కనుక ఏ సంఘం వాళ్ళు ఆ సంఘంలో ఉండాలి. నీకు నీకు సంఘం తిరగాలంటే సువార్త చేసి వాళ్ళని పరమస్సులో నడిపించి ప్రభువులోకి విశ్వాసంలో నడిపించి అప్పుడు నీ సంఘంలో కాపాడు. బయటికి సువార్త చేసి కష్టపడి సంపాదించుకున్న సంఘస్థులు, సంపాదించుకున్న మందలు ఆ పాస్టర్ని పక్కన పెట్టి వచ్చే రిసీవ్ చేసుకోవటం అది వాక్యానుసారం కాదు అని మీకు మనం అలా ఉంచి అబద్ధ ప్రవర్తన అబద్ధ ప్రవర్తన అబద్ధ ప్రవర్తనలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారు. కొత్త నిబంధనలో కూడా ఉంటారు అని చెప్పాడు పేతురు. మనుషులందరూ రక్షణ పొంది సత్యములు
ఉండాలి అని దేవుని చిత్తం. సత్యముని గురించి నలుగో జ్ఞానం ఇప్పుడు మనం చెప్పుకోవడానికి వీలు కాదు. అది దేవుని చిత్తం అయితే దేవుని చిత్త ప్రకారం నేను బోధనం చేయాలి. అబద్ధ ప్రవక్తల గురించి అన్నాడు, అబద్ధ బోధన ఉన్నారు. రెండు విషయాలు చెప్పాలి మరి తాయి చాలా అవుతుంది అయినా ఏం చేసి కనుక చెప్పుకో. అబద్ధ ప్రవక్త అన్నదానికి రాజులు మొదటి గ్రంథం పదమూడు వస్తాయి. రాజుల మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం పదమూడు అధ్యాయంలో మనం చూస్తాము. అక్కడ దైవజనుడు ఎప్పుడు ఇరవ శాస్త్రంలో ఉంది. ఇరవై ఆదేశంలో వేతనుడు వచ్చిన ధూపం వేడి ఇరవ బలిపీఠం నడిచిండగా ఆ దైవజనుడు బలిపీఠం ఈ మాట ప్రకటన చేసి బలిపీఠం ఇలా చేస్తూ ఉంటుండగా అతడు చెయ్యి చాపిన చెయ్యి వెళ్ళిపోయాను. అప్పటికి అక్కడికి దైవజనుడు ఉన్నాడు. ఈ అక్కర్లేని పని చేసినందుకు అతడు చేయకూడని పని చేసినందుకు అతడు చెయ్యమైంది. చాపిన చెయ్యి ఎండిపోయాను, చాపిన చెయ్యి ఎండిపోయాను, చేయకూడని పని చేశాడు ఆయన. దాని అది మన సబ్జెక్ట్లోకి రాముకుంటుంది. అప్పుడు అతను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అతను బాగయింది. తర్వాత తొమ్మిది వచనం చూద్దాం. అన్నపానములు పుచ్చుకొన వద్దని నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దని ఇదో వాక్కు చేత నాకు తలవి అయినది రాజుతో అని రాజు గారు ఏమన్నారు అతను బాగు చేసిన అన్నయ్యా మీరు ఒక దైవజనుడు మీరు మా నిధులు స్వీకరించండి భోజనం చేయాలని అన్నారు. అప్పుడు ఆయన అంటాడు దేవుడు నాకు సర్వించిన మాట ఏమిటంటే అన్నపానములు పుచ్చుకోవద్దు వచ్చిన మార్గం వెళ్ళొద్దు అని యహో వాక్కు చేత నాకు సెలవైంది అని చెప్పి వేరే మార్గం పేరు తిరిగి పోతా ఉన్నాడు. అప్పుడు బేతేలులో బేతేలు వచ్చి మార్గం వెళ్ళగా వేరే మార్గాన్ని వెళ్ళిపోడు. బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అతను ఏం చేశాడు? ఒక తప్పుడు ప్రవచనం చెప్పాడు. 17వ వచనంలో నీవు అక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దని నీవు అక్కడ అన్నపానాలు పుచ్చుకోవద్దని నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరిగి వద్దని ఇదో ఆ వాక్కు చేత నాకు గలవాయని చెప్పాను. అందుకతను నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత కరువు పొంది అన్నపానము పుచ్చుకునకై అతని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అబద్ధమాడాడు. అబద్ధమాడటం ఏం జరిగింది? వద్దన్నాడు దేవుడు, వద్దన్నాడు. ఈ అబద్ధ ప్రవక్త ఎవరు చెప్పారని చెప్పినాడు? దేవదూత నాకు చెప్పాడు అని చెప్తాను. ఈ ప్రవక్తకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. ఈయన ఎవరు చెప్పారు? దేవదూత. మరి దేవుడు చెప్పిన మార్గంగా తినమని వచ్చి అన్నపానాలు పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే మళ్ళా ఎవరి ఖర్చులలో అక్కడ యూదాదేశం నుండి వచ్చిన దైవజనుడు పిలిచి యెహోవా ఇలాగు ఆజ్ఞాపించాడు. ఏ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనక ఆయన సెలవించిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చి నీవు అక్కడ అన్నపానాలు పుచ్చుకున్నాను వలదని ఆయన సెలవించిన తరమున భోజనం చేస్తున్నావు కనుక నీ కలేయంతరం నీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయ్యి అక్కడ దైవజనుడు మీకు అర్థమైంది కదా. ఆయన చెప్పిన మాట చేయకుండా అబద్ధమాడిన ఆ ప్రవక్త దేవదూత ద్వారా చెప్పాడు అని అబద్ధమాడిన ఆ ప్రవక్త మాట విన్నాడు. అబద్ధ బోధ విన్నాడు. ఏమయ్యాడు? నాశనమే, చనిపోయాడు. ఇంటికి వెళ్ళలేక తిరిగి. మరి ఈ రోజున మనం అబద్ధ బోధ చేస్తే అబద్ధ బోధ అంటే అందరం అనుకోవచ్చు. అబద్ధ బోధ యొక్క విశ్లేషణ తెలుసుకోవాలి ఫస్ట్. అబద్ధ బోధ అంటే ఏంటి తెలుసుకోవాలి అందుకని చెప్తాను. ఇప్పుడు అబద్ధ బోధ చేస్తే మనకు కూడా మరణం వస్తుందా? చూడండి పేరు రాసిన మళ్ళా రెండో అధ్యాయం చేస్తే రెండో అధ్యాయం అబద్ధ బోధకులు
మనకి అబద్ధ ప్రాప్తి ప్రజలను అటువంటి అబద్ధ అబద్ధ బోధకులందరూ మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము అలాగే చేసుకుంటుంది. నాశనకరమకు భిన్నాభిప్రాయములు రహస్యంలో మరి అనేకులు వారి కోపిక శాస్త్రం అనుసరించి నడుచు వీరిని బట్టి సత్య మార్గము దూషిపోబడు వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచ్చు మీ వలన లాభము సంపాదించుకుని వారికి పూర్వము విధింపబడిన తీర్పు ఆలస్యము వచ్చి వారి నాశనము ఉనికి నిద్ర. అంటే అర్థమేంటి అక్కడ ఆ ప్రవర్తన నాశనం ఇక్కడ అబద్ధ బోధకులకి యొక్క అంతం ఏంటి నాశనమే అబద్ధ బోధ చేసేది ఎవరు పర్లోకంలో దేవుడి దగ్గర ఆ మధ్య స్వామి చదువు చూసారా కిందకి వచ్చినట్లయితే ప్రభో ప్రభా నన్ను పిలిచి పెడితే వాడు పర్లోకంలో కూడా ఆ దినం నన్ను నన్ను ఇక్కడ చూసి నేను దర్శనాలు చెప్పలేదా మరి స్వస్థత చేయలేదా లేక అద్భుతం చేయలేదా అంటే అక్కడ చేయవారులారా నేను ఎరగను మిమ్మల్ని అంటే గొప్ప కార్యాలు చేశారు యేసు ప్రభు నామనే చేశారు కానీ నేను ఎరగను మీరు కొంటే పెంచాను అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అని లేదు కానీ పెట్టి చదువు వదిలేసాను అక్కడ అక్కడ కూడా వారికి నేను ఎరగనన్నా ఆయన ఎరగకపోతే మా గత అంతే ఆయన వారిన ఆయన ఎరుగు ఆయన వారెవరో ఆయనకి స్పష్టంగా ఆయనకు తెలుసు మీరెక్కడి వాడో నేను ఎరగను అక్రమం చేయకూడదు ఆ వాక్యాన్ని వివరించడానికి అదొక అర్హత కావాలి కానీ మన సబ్జెక్ట్ క్లోజ్ చేయాలంటే దాంట్లోకి వెళ్ళడం కుదరదు కనుక ఇక్కడ తప్పకుండా నాశనం కలుగుతుంది అబద్ధ బోధ ఇక్కడ కూర్చున్న మీరందరూ నేను నాతో సమ నేను అబద్ధ బోధ చెప్పి అని అనుకున్నాను అబద్ధ బోధ అంటే సాంతలు కదా ఉపయోగమే దోషం దేవుని మాటలనియు ఉత్తము పెట్టబడినవి ఉత్తము పెట్టబడినవి ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము ఆయన మాటలతో ఏమి ఆయన గర్వించలేము అప్పుడు నీవు అబద్ధికులు అబద్ధ అబద్ధ బోధ చేయటం దేవుని మాటలు ఇంకో మాట చేయచ్చు ఆ దేవుని మాట ఎలాంటిది అందరం విన్నాం కదా ఒక్కసారి చెప్తాం అది మీకు నన్ను ఫాలో అవుతున్నారని నాకు అర్థం అవుతుంది నేను మాట్లాడండి పుటంబు వేయబడింది పుటంబు వేయబడిన తర్వాత దానికి ఇంకేమన్నా అవసరం ఉంటుందా అది పుటంబు వేయబడినది దానికి ఎవరు ఛేదించలేడు దానికి ఎవరు ఏమీ చేర్చి ఇంకా పుటమయ్యాలనుకోవడం అది తెలుగు తప్పు అవివేకం అందుకని బైబిల్ గ్రంథం అంతా దేవుని చేత పుటము వేయబడిన వాక్యం అంతా ఎక్స్పెక్ట్ అనుకోవాల్సిన అవసరం నీకేం లేదు నాకు కూడా లేదు కూడా లేదు ఎవరికి లేదు నేను పుటం వేయబడ్డాను కరపడానికి ఈ లోపల నేను దివ్యదర్శ కాండం పచ్చని గ్రంథంలో మాట్లాడము చూద్దాం దివ్య ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథంలో కూడా మాట చెప్పాడు కదా మీ అందరికీ తెలుస్తే ఇక నేను జ్ఞాపకం చేస్తాను చెప్తాను వారికి జ్ఞాపకం 22 అధ్యాయం 18 వాక్యం చివరి అధ్యాయం 22 అధ్యాయం ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపి లేదు కలపట్టలేదు పుటం వేయబడిన మాటలు కలపట్టలేదు ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుళ్ళు వారికి కలగలేదు ఎవడైనా ఈ ప్రవచన గ్రంథముల వాక్యంలో ఏదైనా తీసుకుని ఈ గ్రంథంలో రాయడం చేపట్టిన పరిస్థితులు ఈ గ్రంథం అనేది కాకపోతే తీసే ద్వితీయ దేశకాండ 4 అధ్యాయం ద్వితీయ దేశకాండ 4 2 వచనం దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుకున్నాను వాటిని గాయకుడు మీ అందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు మాతనిబంధనలో చెప్పబడింది కొత్త నిబంధనలో చెప్పబడింది టోటల్ బైబిల్ంతా పుటం వేయబడిన దాంట్లో నువ్వు ఏం కలుగుతాను లేదు ఈ రోజున మనం చెప్పే వాక్యం వాక్యానుసారమైన మనం అనుసరించే విధానాలు వాక్యానుసారమా సింపుల్ గా నేను క్లోజింగ్ చేసేస్తాను మనం అర్థం చేసుకోవటం మీరు విశ్వాసం కాదు కదా దైవ కదా ఎవరు బట్టి వారు
అబద్ధ బోధిస్తుంది ఉదాహరణలు చెప్తాను. హిమంత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం, హిమంత రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం. నేను మాస్టర్ని పెడుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ తీరుతున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, సత్యమునకు భిన్నమైన బోధ, అది అబద్ధ బోధ. సత్యం కాదు అది, సత్యానికి భిన్నమైనది అబద్ధ బోధ. అబద్ధ బోధ ఇప్పుడు కూడా చెప్పుకొచ్చాను. ఆదికాండ గ్రంథంలో ఆ సర్పం అపవాది ఆమె దగ్గర వచ్చి తెలియజేసుకోవద్దు అన్నాడు దేవుడు. నీవు చావనే సావో. దేవుడు ఏమన్నా రెండు రెండు అధ్యాయ దేవుడు వచ్చిన కూడా దేవుని బోధ సత్యమైన బోధ. నీవు చావనే సావో, అబద్ధ బోధ సాతాను బోధ. ఈరోజు కూడా సంఘంలో రకరకాల బోధలు ఉన్నాయి. మనం ఏ బోధ చేస్తున్నాం? అపోస్తలుడైన పౌలు వేదన పడుతున్నారు, మాస్టర్ని పిలుచుండగా సత్యములకు భిన్నమైన బోధ కల్పన సంబంధమైన దేవుని ఏర్పాటు వివాదముతోనే సమాధానం కలిగి ఉంది. భిన్నమైన బోధ చేయుద్దాం. కథలు రాసిన పత్రిక కూడా అధ్యయం ఆలోచన, కథలు రాసిన పత్రిక కూడా అధ్యయం ఆలోచన. ఈరోజు మనం చెప్పే సువార్త దేవుని వాక్యాన్ని సువార్త తోట చెప్తున్నాం. నిర్వచనం ఈ బైబిల్లో మరి సోదరుడు నేను మీకు ప్రకటించిన సువార్త సువార్త మీకు తెలియజేయండి. దేవుడు సేవ చేయడానికి సొంతంగా ఆలోచన లేదా? 10 మంది ఉన్న పగలేదే వాళ్ళు రక్షణ పొందాలి,
అంటే ఎవరో చేస్తారు, చెప్పని వాడు ఎలా చేస్తాడు, ఆయన గట్టిగా ఎలా అన్నాడు, నేను కూడా గట్టిగా రావాలి, అదా అది దేవుని వాక్ కాదండి. స్వేచ్ఛగా నాలుగు ఆడించుకుంది దేవోక్తుని ప్రకటించుకోవాలి, స్వేచ్ఛగా నాలుగు ఆడించు దేవుని దేవుని మహిమించుకుంటారు, స్పష్టమైన మాటలు బయటకు రాస్తారు, దేవుని ఆరాధించుకుంటారు స్పష్టమైన, ఎక్కడ కూడా అస్పష్టత లేదండి, ఆరాధనకి అస్పష్టత లేదు, స్పష్టత ఉంది, రక్షణ స్పష్టత ఉంది, బాప్తిస్తానికి చాలా క్లియరెన్స్ విధానం ఉన్నది, అబద్ధ బోధలు లేచి ఎవరో చెప్పారు, ఎవరో అలా చేశారు, కనుక నేను ఇలా చేస్తాను కాదు, నీకు దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు, పుటం వేయబడిన గ్రంథం తీశాను నీ చేతిలో, నేను చదివి నీకున్న డౌట్ ఏదైనా సరే ఇందులో తీసుకో, ఇందులోనే దాని ఆన్సర్ మొదటగా బయట చదివిన కొన్ని వందల డౌట్లు రావచ్చు, అవన్నీ నోట్ చేసి పక్కన పెట్టుకోండి, ఎవరైనా మీకైనా సీనియర్ సేవకులు అడిగితే అడగండి, అడగకపోయినా నువ్వు కంటిన్యూ బైబిల్ చదువుతుంటే ఆయన అన్ని దేవుడు నీకు బయటపరుస్తాడు, అందులో డౌట్ లేదు సందేహం లేదు, అలాగే నా జీవితంలో నేను అనేకం పొందాను, నేను ఎవరిని అడగలేదు, చాలా ప్రశ్నలు ఉండేవి నా అవన్నీ కూడా దేవుడు క్లియర్ చేసి చదువుతుంటే, ఆఖరిగా నేను అబద్ధ బోధ ఒకరు మాటలు అబద్ధ బోధలు మనకి ఇప్పుడు మనం చేస్తున్న బోధలో ఇప్పుడు మీ క్లోజింగ్ చేయకపోతే మనం ఎక్కడ తెచ్చిపోతున్నామనేది తెలియదు, ఇంకా ఆచరణ చేయకుండా ఏదో చెప్పినా సత్యం మనకి ఎన్న బోధలు చెప్పినా ఏం చెప్తే ఏం చెప్తున్నా స్పష్టంగా మీ హృదయంలోకి మన సంఘాల్లో జరిగి ఒకటి రెండు మిస్టేక్లు చెప్తే తప్ప అబద్ధ బోధ ఏదో సత్యమైన బోధ ఏదో ఈరోజు మనకి చాలా ముఖ్యమైనది మన భూమి భూమిలో మనకి బహుమానం ఇచ్చేది ఎంతమంది ఆత్మలను మనం ప్రభుత్వం గుర్తించాము అన్నది మొదలు చెప్పాం. ఈ రోజున సంఘంలో ఒక వ్యక్తి పరలోక మహిమలోకి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అంటే అతడు రక్షణ పొందే ఉంటారు, అదే ప్రాథమిక సిద్ధాంతం మీరు తెలుసుకునే ఉంటారు. రక్షణ అంటే ఏమిటి? బాప్తిస్మం కాదు, ఇది చాలామందికి ఇక్కడున్న మీ విషయం నాకు తెలియదు కానీ చాలామంది తెలియదు, నువ్వు రక్షణ తీసుకున్నావా అంటే బాప్తిస్మం తీసుకున్నావా, బాప్తిస్మం రక్షణ కాదు, అలా బయట ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్తే చూపించు, అలా చెప్పలేదని చూపించడానికి నా దగ్గర గోల్డ్ రిఫరెన్స్ ఉన్నాను. గోల్డ్ రాసిన పత్రిక అధ్యాయం 9 వచనం నీకు రక్షణ అంటే బాప్తిస్మం అంటే మాలు మనసు చెప్పేసి 5 నిమిషాలు నీకు ముగిస్తాను. రోమిలి రాసిన పత్రిక అధ్యాయం 9 వచనం యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన లేపిన నీ హృదయం నుండి విశ్వాసం ఇస్తే ఎక్కడ బాప్తిస్మం ఉందా రక్షణ, కానీ బాప్తిస్మం తీసుకోవద్దని చెప్పట్లేదు, ఆ మాట అర్థం తప్పుగా అర్థం చేసుకోవాలి, బాప్తిస్మం తప్పుగా తీసుకోవాలి, కానీ బాప్తిస్మం రక్షణ కాదు అని చెప్తున్నాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు బుద్ధిలో ఉండి ఆయన లేపిన నీ హృదయం విశ్వాసం రక్షణ పొందటానికి ఆ మిస్టర్ అక్కడ ఉంది చదువుకొని తర్వాత ధ్యానం చేయాలి, ఆల్రెడీ ధ్యానం చేసుకోవడం ఓకే. తర్వాత మత్తయి సువార్త వెళ్తున్నట్టు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడదు. ఏమనమ్మి అది సువార్త ఇందాక చెప్తున్నాం సువార్త అంటే అంటే నేను ఎసులో నమ్ముతున్నాను మా పెళ్లి పెళ్లి అడిగిందండి 20 తారీఖు పెళ్లి అది కాదు, అది బాప్తిస్మం కాదు, అసలు అది రక్షణకి ఎందుకు పనికిరాదు, అది బాప్తిస్మం రక్షణ కాదనుకోండి ఆ బాప్తిస్మం ఎందుకు పనికిరాదు, అది బాప్తిస్మం కంటే ముందు జరగవలసిన ప్రక్రియ ఉంటుంది. సువార్తను అమ్మా సువార్తను ఎలా పడుతుంది హృదయ పరివర్తన ద్వారా మొత్తం శువార్త 4:17 యేసు ప్రభువు అక్కడ ఇక్కడ మొదలు పెట్టినప్పుడు ఒక స్టార్టింగ్ సువార్త మాట చెప్పాడు అంతకన్నా నీ ప్రభు పరలోక రాజ్యం సమీపించినది వాళ్ళు మనస్సు పొందండి అన్న ఒక వ్యక్తి పరలోక రాజ్యం పరలోకం వేరు పరలోక రాజ్యం వేరు ఇది కూడా మీకు కొంతమంది అర్థం చేసుకోండి పరలోక రాజ్యం అంటే పరలోకం అనుకుంటారు కాదు
పరలోక రాజ్యం లేదు, పరలోకం లేదు కదా. పరలోక రాజ్యం అంటే సంఘం. ఈ సంఘమే పరలోకమే లేదు కనుక పరలోక ఈ రాజ్యం, ఈ రాజ్యమే పరలోకమే లేదు. దేవుని రాజ్యం అన్నారు, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే దేవుని నమ్మిన ప్రజలు గుంపు, అదే రాజ్యం. ఆ రాజ్యమే పరలోకం, పరలోక రాజ్యం. పరలోకం లేదు, పరలోక రాజ్యం లేదు. ఈ రాజ్యమే పరలోకమే లేదు. రాజ్యం అనగా సంఘం, సంఘం అనగా యేసు క్రీస్తు సిలువ రక్తంలో కడగబడిన వారు. ఎలా కడిగినాడు? మారు మనసు ఉంది ఫస్ట్ స్టెప్, రక్షణకి ఫస్ట్ స్టెప్ మారు మనసు. మూడు స్టెప్పులు చెప్తాను రక్షణకి, అది మీరు గుర్తు చేసుకోండి. యేసుప్రభు మాటలే చెప్పాడు అక్కడ. పరలోక రాజ్యం సమీపించినది. ఆనాటికి సంఘం లేదు కదా, ఆనాటికి సంఘం ఇంకా స్థాపించబడలేదు. కనుక సంఘంలో పరలోక రాజ్యం వస్తా ఉన్నది. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత సంఘము ఏర్పరచబడుతుంది, పరలోక రాజ్యం దగ్గరికి వస్తుంది. అక్కడికి అందరూ చేరాలంటే మార్మల్స్ పొందాలి ఫస్ట్. సంఘంలో చేర్చబడాలంటే మార్మల్స్ పొందాలి, మార్మల్స్ పొందాలి. మార్క్ సవార్లు కూడా మాట ఉంది. లోకాసవార్ 13 అధ్యాయంలో 3 వచనంలో, లోకాసవార్ 13 వచనం. మీరు మారుమనసు పొందని ఎడలా మీరందరూ అలాగే, మీరు మారుమనసు పొందకపోతే మీరందరూ అలాగే నాశనం అయిపోతారు. ఎవరన్నా మీ మాటలు చెప్తున్నా తర్వాత వెళ్ళలేని కొందరు రక్తం వారి మరొకరు తెలుసుకుంది. ఆ కాలం అక్కడ కొందరు ఆ సంగతి చేసుకో చెప్పగా ఆయన వారి నేను ఎంచుకోవచ్చు కొంత మాటలు. మారు మనసు పొందకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఐదో వచనంలో మీరు మారు మనసు పొందలేరు మీరందరూ అలాగే అలాగే. కానీ మారు మనసు ఎంత ప్రాముఖ్యం, మారు మనసుకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జక్కయ్య అని కూడా దాన్ని చెప్పుకోవచ్చు. ఆ జక్కయ్య అంశాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆ చక్కని మారు మనసు పొందుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ చెక్క కింద దిగొచ్చు వేసుకోవాలి. నేను ఇంటికి బాప్తిసం ఉంటారా జక్కయ్య? అంటే బాప్తిసం పొందకూడదని చెప్పలేదండి, మరి సరిగా నిశాంతం లేదు. బాప్తిసం ఇదే మస్ట్ తప్పగా తీసుకోవాలి. బాప్తిసానికి ముందు అంతరంగంలో కలిగే పరివర్తనేది రక్షణ. అంతరంగానికి ఆత్మకు సంబంధించినది రక్షణ. సరైన బాహ్య సంబంధమైన గుర్తు ఇది మీరు గమనించాలి. ప్రతి సేవకుడు గమనించాలి. పది రోజుల కల్లా బుక్ చేస్తే అది నరకం పోతుంది. అది అక్కడ నుంచి చెప్పాలి, అలా నుంచి నువ్వు చెప్పాలి, నేను నుంచి నేను చెప్పాలి. రెండవది బాప్తిస్మం అర్థం ఏంటంటే బాప్తిస్మం కంపం. రోమిలో రాసిన పత్రిక 6 అధ్యాయం 3 వచనం. క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనం అందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొందిందని మీరు ఎరగరా. ఎవరితో మాట్లాడతాం? విశ్వాసంతో మాట్లాడతాం. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? విశ్వాసంతో. ప్రతి విశ్వాసి ఈ విషయం తెలుసుకుని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణ అనుభవంలోనికి పొందిందని మీరు ఎరగరా. ఆయన మరణానుభవమును రుచి చూచిన వారే ఉంటారు రక్షణకి, రక్షణ కార్యానికి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్టు మన బాప్తిస్మరణ మరణంలో పాల్గొందుకనే ఆయనతో కూడా పాత పెట్టబడి ఈ అనుభవం విశ్వాసకి మనం నేర్పాలి. ఈ అనుభవం విశ్వాసకి నేర్పాలి. నేను ఎందుకు వేసుకోవాలి కరెక్ట్గా ఈ మాట చెప్పాలి. ఏం చెప్పలేడా? చదువుకోలేదా? చదువుకోలేదా? చదువుకోలేదు అందరికంటే ముందు చెప్తాను. అది నా నేను బాప్తిస్తానికి దర్శనం తెలియజేసిన వాడు అసలు ఆహారాన్ని వాళ్ళు ఉన్నారు. అసలు ఏ భాష వాళ్ళు తెలుగులో కూడా ఉన్నారు. నేను ప్రార్థన చేసిన ప్రభువా ఈ ఇతను ఎలా ఎలాగ అర్థమవుతుంది నేను ఆలోచించి భాష చెప్తున్నాను. చదువుతున్నాడు అన్నారు పర్లేదు బాగానే ఉంటారు లేదు అలా చెప్తారు లేదు నేను మనసులో ప్రార్థించే ప్రభువా ఇది ఎలా చెప్తాను ఏదో ఒక చెప్పి చెప్దామని చేర్చాను. ఇలా ప్రార్థన చేసుకుంటారు అసలు పరీక్ష పెట్టిన కూడా అందరికంటే ఫస్ట్ చెప్పి బాధ చెప్పాడు. అసలు అక్షరం కానివాడు యేసు క్రీస్తు, యేసు క్రీస్తు నా ప్రభు అండి నాకు రూపా శిలువలో మరణించే రక్తానికి అర్చాడు. ఆ రక్తం వల్ల నన్ను శుద్ధి చేయబడిన పర్వాలనిచ్చే దేవుడు అండి అన్న ఇంకేమన్నా అర్థం కాదు. చాలా సంతోషంగా తను అక్కడే చదువుకున్నాడు ఇంకేం చదువుకోవడం అదేం చెప్పట్లేదు.
ఏమి తెలియదు నాకు అని అని అనుకుంటే మంచిది, బాగా తెలుసున్నాను మధ్య ఉంటున్నాను ఆయన చెప్తాను. నాకేం తెలియదు అంటే దేవుడు చెప్తాడు. నాకు అన్నీ తెలుసు అంటే జ్ఞానాన్ని ఉపయోగించాను, కనీసం అర్థం చేసుకోవడం జరుగుతుంది. మధ్యంతరం రొక్కీకి కాకుండా ఆర్గ్యుమెంట్ చేస్తాను, ఆర్గ్యుమెంట్ చేస్తాను. దయచేసి మీరు ఒక పాయింట్ గమనించలేదు, నాకు తెలియదు, నేను ఏ మాట మాట్లాడలేదు, ఆ మాట మీకు రిఫరెన్స్ చూపుతాను, నా మాట ఏం కాదు. ప్రతిదానికి రిఫరెన్స్ రిఫరెన్స్ దగ్గర రిఫరెన్స్ లేకుండా